కోటప్ప కొండలో జరుగుతున్న చెరువు టూరిజం కాంప్లెక్స్, ఆంపీ థియేటర్, వ్యూ పాయింట్, అక్వేరియం, వనవిహారీ, జింకల పార్క్ అభివృద్ధి పనులను సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించి హిల్ ఫెస్టివల్ నాటికి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్తీక మాసం సందర్భంగా కొండగిరి ప్రదర్శన చేసి స్వామివారిని సభాపతి డాక్టర్ కోడెల దర్శించుకున్నారు. గిరి ప్రదర్శన ప్రాంతాన్ని అటవీ ఎండోన్మెంట్ కలిసి అభివృద్ధి చేయాలని, కొండ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 2019 నాటికి 15 కోట్ల ఆదాయం వచ్చే విధంగా సదుపాయాలు కల్పించాలని అధికారులను సభాపతి డాక్టర్ కోడెల ఆదేశించారు. భారతదేశంలో రికార్డు స్థాయిలో 63 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కూడా ఇది పిల్లి తీగలు అంటారు సార్, ఆస్ప్రాగస్. సో మధ్యలో ఒకసారి మంచినీటి సదుపాయం పెట్టాలి. ఎనక సిట్ అవుట్ ఉంది, ప్రకృతి చూడడానికి కాబట్టి పెట్టుకోవాలి. క్లీన్లీనెస్, వాటర్ సప్లై, కరెంటు, సేఫ్టీ సేఫ్టీ ఉండాలి. తర్వాత కొడకపోండి, ఇదంతా ఏరియా మొత్తం కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోండి. వాళ్ళు ఎవరు అడిగితే అనుకోలేదు, టెంపులే పెట్టుకోండి, సీసీ కెమెరాస్ పెట్టడం మొత్తం. అంటే సీసీ కెమెరాస్ అని జాగ్రత్త ఉంటారు, అందరు పిక్ పాకెటర్స్ కానీ జాగ్రత్త ఉంటారు. ఇంతలో చేసేది మీకు మరీ ప్రాబ్లం ఇది, ఎబిలిటీస్ డెవలప్ చేయండి ఫుల్గా. నీకు ఇప్పుడు నాకు 2019 చివరి నాటికి 15 కోట్లు. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అంటే క్లీన్లీనెస్ ఉండాలి. అవార్డు వచ్చింది, వచ్చాను అవార్డు. క్లీన్లీనెస్ ఉండాలా, సేఫ్టీ, సీసీ కెమెరాస్ పెడతాం మొత్తం, సీసీ కెమెరాస్. దీనికి ఈకోటరిజం సంబంధం లేకుండా ఎక్కడెక్కడ పెట్టుకుంటారు. తర్వాత గ్రైనరీ పెంచుతున్నాం, ఫుల్గా గ్రైనరీ పెడుతున్నాం. చూసావు కదా ఇప్పుడు మార్పు, గ్రైనరీ పెంచుతున్నాం. తర్వాత వేద పారాయణం, చతుర్వేద పారాయణాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. తర్వాత సంవత్సరం నెలకు కనీసం 2 చోట్లన్నా ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి, వేద పండితుల ప్రసంగాలు ఉంటాయి. మన మల్లా శ్రీమన్నాయుడు చాలా బాగా మాట్లాడాడు, అంత బాగా మాట్లాడుకోవాలి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాగడి కోటేశ్వర గారు అలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూర్చుంటే నెంబర్ చాలు మనకు. అందుకని ప్రతి నెల 5% అట్లాంటి ప్రసంగాలు ఇప్పిస్తాం. తర్వాత వారం పొడుగుతా యజ్ఞానం యాగశాల కంప్లీట్గా ఫుల్ ఆక్యుపేషన్ ఉంటుంది. సో అది అంటే గ్రహాల దీన్ని బట్టి, వారం ప్రాముఖ్యతను బట్టి యజ్ఞాలు, హోమాలు, యాగాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే అన్నదానం, నిరంతర అన్నదానం మనం పెట్టాలి. ఎంతమంది వచ్చిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీట్గా భక్తులకి. నెక్స్ట్ ఏంటంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ బిడ్డలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నిద్ర చేస్తారు ఇక్కడ. వాళ్ళు నిద్ర చేయడానికి ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోట్ చేసి వాళ్ళకి మంచి సదుపాయాలు, మంచి భోజనం, సేఫ్టీ. ఇక్కడ సేఫ్ భయం లేదు. అంతకుముందు రావాలంటే ఏమో ఒక్కలే ఉంటాం, ఎవరు ఉండరేమో అనుకునేవాళ్ళు. ఈజ్ నాట్ ఈజ్ అ టౌన్షిప్. ఓ ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏం భయం ఉండదు అనేది ఒక క్రియేట్ చేయడం. తర్వాత లైటింగ్ ఉండాలి, రైతు కూడా బేసిక్ లైటింగ్ ఉండాలి, చికెన్ ఉండకూడదు. సో అట్లాగే విగ్రహాలకు కూడా లైటింగ్ పెట్టారు కదా, దీనికి కూడా పెట్టారు. శివలింగానికి కూడా లైటింగ్ పెట్టాలి, ఫోకస్ లైట్ ఉండాలి. బ్రహ్మకృష్ణుకి రేపు ఇండియాలో రికార్డ్, ఇండియాలో ప్రపంచంలో రికార్డు, వినాయకుడి విగ్రహం 63 ఫీట్.
63 feet. నేను కొద్దిన ఆంజనేయ ప్రసాద్తో మాట్లాడాను, ఇంత విగ్రహం పెడుతున్నారు, ఓపెన్ ఎయిర్లు పెడుతున్నారు, గాలి వస్తే ఏమవుతుంది అని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి. ఏం పర్లేదు, ఫ్రేమ్ ఐరన్ ఫ్రేమ్ అంతా లోపల పక్కడి ముందుకి పెట్టి చేస్తాం.